ఇప్పటికే 100 మంది దరఖాస్తు, పింఛన్ ప్రయోజనాలు తగ్గుతాయనే ఆందోళనతో నిర్ణయం. రాష్ట్ర విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛంద పదవి విరమణ బాట పట్టారు. జెన్కో ట్రాన్స్కోలో సుమారు 100 మంది విద్యుత్ ఇంజనీర్లు బీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. ఈ అంశం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ ఆఖరుకు 100ల సంఖ్యలో సిబ్బంది ఇదే బాట పట్టే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి మాస్టర్ స్కేల్ ఆధారంగా పదవీ విరమణ ప్రయోజనాలు, పింఛన్ చెల్లింపుల నిబంధనలు అమల్లోకి తేవాలని యాజమాన్యం భావిస్తున్నట్టు ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతోంది. యాజమాన్యం ఈ ప్రతిపాదనను ప్రభుత్వ పరిశీలనకు పంపినట్టు ఉద్యోగులు చెప్పారు. ఇది అమలైతే సుమారు 30-40 లక్షల మేర పదవీ విరమణ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన సిబ్బందిలో నెలకొంది. అలాగే పింఛన్లో కనీసం 50,000 తగ్గే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే విఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్టు ఉద్యోగులు తెలిపారు. 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారు విఆర్ఎస్ కి దరఖాస్తు చేయడం గమనార్హం. సిబ్బందికి ప్రత్యేక పే స్కేల్స్, ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా విద్యుత్ సిబ్బందికి ప్రస్తుతం ప్రత్యేక పే స్కేల్ అమలవుతుంది. 1989లో విద్యుత్ బోర్డు నుంచి డిస్కంలో ట్రాన్స్కో జెన్కో ఏర్పాటు చేశారు. అప్పటి ఆ సమయంలో సారీ 1999లో ఆ సమయంలో ఉద్యోగ సంఘాలతో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో 2 ప్రతిపాదనలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే పే స్కేల్ వర్తింపు. మొదటి ప్రతిపాదన ఫిట్మెంట్ లో 5% తగ్గింది. ప్రతిఫలంగా 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే అదనంగా 1 వెయిటేజ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నది 2వ ప్రతిపాదన. రెండో ప్రతిపాదన ఉద్యోగ సంఘాలు ఎంచుకున్నాయి. దీనిపై అప్పట్లో ట్రై పార్టీ ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల కంటే అదనంగా 16 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు విద్యుత్ సిబ్బందికి వచ్చే అవకాశం ఉంది. వాటికి చెల్లించే మొత్తాన్ని మాస్టర్ స్కేల్లో కలపకుండా వ్యక్తిగత జీతాల్లో కలిపి ప్రస్తుతం చూపుతున్నారు. పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపులో వాటిని యాజమాన్యం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ నిబంధన మార్పు చేసి మాస్టర్ స్కేల్ ప్రకారం ఉన్న జీతాలకు పింఛన్ ప్రయోజనాలు పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తుంది. అదే ప్రస్తుతం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణంగా మారింది. ఇది ఇక్కడ నేను ఇంతకుముందే ప్రస్తావించాను. దాదాపుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కంటే కూడా భారీ జీతాలు వీళ్లలో ఒక సెక్షన్కి వచ్చినాయి. అప్పట్లో ఒక అధికారి చేసినటువంటి అంటే ఒక 60 మంది ఉద్యోగులకి అప్పుడు ఈ స్కేల్ కింద ఎక్స్ట్రా అనుమతి ఇచ్చారు. ఒక 60 మంది ఉద్యోగులకి అంటే వాళ్ళకి అప్పటికి ఉన్నటువంటి ఎప్పుడైనా సరే మాస్టర్ స్కేల్ లిమిట్ ఉంటుంది, ఇంతకు మించి ఉండొద్దు అనేది. ఇప్పుడు మినిమం వేజ్తో పాటుగా మాస్టర్ స్కేల్ అనేది లాస్ట్ లెక్క, దాని నుంచి మినహాయింపు ఒక 60 మందికి ఇస్తే దాన్ని తర్వాత కంటిన్యూ చేస్తూ అందరికీ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. దాని వలన ఇప్పుడు జీతాలు హయ్యెస్ట్ అయిపోయింది, లక్షలకి లక్షలు వాళ్ళకి అవుతున్నాయి. దాదాపుగా 1000 కోట్లకి రేంజ్ లో అవుతూ ఉంది ఎక్స్ట్రా అమౌంట్లు అవ్వచ్చునేది. ఇప్పుడు అవి మాస్టర్ స్కేల్ దాటకూడదు అన్నటువంటిది కీలకమైనటువంటి నిర్ణయం కాదు. అది మాస్టర్ స్కేల్ దాటడం అంటే ఇక అది అందరూ కూడా తీసుకోవచ్చు ఆ లెక్కన. అప్పుడు అందరూ మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఏం పాపం చేయలేదు కదా. ఆ పాయింట్ దగ్గర అసలు లిటిగేషన్ వచ్చింది. దాంతో చాలా మంది ఉద్యోగులు విఆర్ఎస్ తీసేసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే లాస్ట్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఆలోచనలో తప్పేం లేదు, వాళ్ళకి ఆ ప్రయోజనం లబ్ధి చేకూరింది. ఇప్పుడు ఆ లబ్ధిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు కదా. నోటి దగ్గరకు వచ్చిన ముద్దని ఇప్పటిదాకా తిన్న తర్వాత అకస్మాత్తుగా లేదు నువ్వు మళ్ళీ పచ్చడి తినంటే ఒప్పుకోరు కదా ఎవరైనా సరే. అట్లాగే ఇంతకాలం అలవాటు పడిన తర్వాత ఇప్పుడు అది తీసేయడం. రెండవది ఏంటంటే చివరి శాలరీ బేసిస్ మీద ఇప్పటిదాకా పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు ఈ మాస్టర్ స్కేల్ కింద అయితే కనుక జీతము తగ్గుతుంది, ప్లస్ ఆ చివరి దీని కింద పెన్షన్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడే రిటైర్ అయిపోతే బల్క్ అమౌంట్ వస్తుంది, ప్లస్ అది వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అవసరమైతే కోర్టుల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రూట్ ని ఎంచుకుంటూ ఉన్నారు. అందులో భాగమే ఇది. దాదాపుగా నేను 10-15 రోజుల క్రితం అనుకుంటాను ఈ వీడియోలు ఒరిజినల్ గా అసలు ఏం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అన్నటువంటి, ఇప్పటికీ పత్రికల దగ్గరికి ఆ అంశం వచ్చింది. కాబట్టి దీంట్లో వేరే కోణాన్ని కొంత అసలు దాన్ని హైడ్ చేస్తూ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. మాస్టర్ స్కేల్ అంటే ఏంటి, మామూలు స్కేల్ అంటే ఏంటి అన్నటువంటిది తెలియకుండా జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాస్టర్ స్కేల్ అనేది హైయెస్ట్ లాస్ట్ స్కేల్ అనేటు అంతకు మించకూడదు అనేటువంటిది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఉండే.